బండి కేంటో అన్ని ప్రాబ్లమ్స్ ఒక్కసారి వస్తున్నాయి. మొన్న పంచర్ అయితే పంచర్ వేసాను, అండ్ మళ్ళీ నిన్న వర్షాల్లో వచ్చేటప్పుడు గ్యాప్లో అక్కడ పడినట్టుంది. అసలే లో బ్యాటరీ ఆగిపోతే అమ్మా తొయ్యాలి అని నేను చూస్తుంటే ఇప్పుడు వెనకాల టైర్ గాలి తగ్గిపోయింది మొత్తం. అసలు రాళ్ళన్ని టైర్కి అలా ఫుల్గా తగులుతుంది. దానికి తోడు ఇప్పుడే ఆఫ్ రోడింగ్ వచ్చింది, బ్యాటరీ లెవెల్ లో ఉంది, రేడియేటర్ ఆన్ అయితే బ్యాటరీ మొత్తం డెడ్ అయితే బండ అయిపోతుంది. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. దీనికి కోపం వచ్చిందంట బండికి. మా బావ గణేష్ అన్న ఏమన్నాడంటే బైక్ అమ్మేస్తానన్నా అన్న మొన్న. ఎందుకు అంటే ఏ అమ్మేసి వేరే తీసుకుంటున్నా, కొంచెం అడ్వెంచర్ లాంటిది తీసుకుంటా, అమ్మేసి కొత్త బైక్ తీసుకుంటా అన్న అంతే. ఇంకా ఆపకండి ఆపకండి వెళ్ళండి, అమ్మేసి కొత్తది తీసుకుంటా అన్న. ఇంకా చూడు వీళ్ళు నువ్వు అమ్మేస్తా అన్నందుకు నీ బండికి కోపం వచ్చింది, అందుకని నీ బండ ఆగిపోతుంది. పద్దాకా ఫ్యూయల్ ఫుల్ తాగేస్తుంది. ఈ రోడ్లో అసలు మైలేజే రాదు. యావరేజ్ 5.8 చూపిస్తుంది 100కి. ఎవరినన్నా బండి ఆపి ఎవరో ఒక రైడర్ని ఆపి గాలి పంపు తీసుకుని గాలన్నా కొట్టాలి ఫస్ట్. బండి బాగాలేదు, మళ్ళీ ఆఫ్ రోడింగ్ వచ్చింది. వెనకాల టైర్లో గాలి ఉన్నా బాగుంది, ఎట్లనో ఇంజిన్ రన్నింగ్లో ఉంది కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం అయ్యేది కాదు. బట్ మన బ్యాడ్ లక్ ఏంటంటే ఫుల్లీ సాటిస్ఫైడ్గా ఇక్కడ రైడ్ చేయలేకపోతున్నాం. అందుకే మీరు ఎవరైనా సరే వచ్చేటప్పుడు ఒక్కసారి మళ్ళీ, అంటే నేను కండిషన్ లేకుండా అయితే రాలా, ఫుల్ ఆన్ కండిషన్లోనే వచ్చాను, బట్ అలా జరిగింది, మనం ఏం చేయలేము దానికి. ఓ మై గాడ్ ఓ మై గాడ్. మీరైతే ఫుల్ ఆన్ కండిషన్తోనే రండి వెహికల్ని. ఈ రోడ్లో కనుక ఇప్పుడు బండి ఆగితే చచ్చినట్టే, ఇంకా ఎంత తోసినా స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మట్టి కాబట్టి జారిపోతూ ఉంటుంది టైరు. కీప్ ఇన్ ఫస్ట్ ఆగిపోతుంది ఆగిపోతుంది. కొంచెం ఉన్నా బాగుంది బ్యాటరీ. రోడ్డు ఎలాగే ఉంటే కష్టం. ప్రస్తుతానికి ఉన్న బండి కండిషన్కి రోడ్డు ఇలా ఉంటే చాలా, అంటే ఓ మై గాడ్ అక్కడ దొరక రోడ్ లేదు. రోడ్డు ఎక్కేదాకా ఇలా రైజ్ చేయడమే బండిని. ప్లెయిన్ రోడ్ అయితే అదర్ వచ్చే గాలికి కొంచెం రేడియేటర్ కూల్ అవుతుంది, బట్ ప్లెయిన్ రోడ్ లేదు, స్పీడ్ ఎక్కువ లేదు కాబట్టి ఇంకా హీట్ జనరేట్ అయితే ఉంటుంది. బ్యాటరీలో పవర్ లేదు, రేడియేటర్ ఫ్యాన్ ఆన్ అవ్వదు. మస్తు టాస్కీగా ఉంది రైడ్ అంతా నాకు. ఇలాంటి కండిషన్స్లో రైడ్ చేయాలంటే బ్యాటరీ మార్చుదామా?
గాలి పంప్ లేదుగా, ఎక్కడుంది? పనిచేయట్లేగా. నైట్ ఒకసారి రైట్ బ్యాటరీ మార్చేద్దాం. ఎందుకు మళ్ళీ ఒకవేళ ఎదురు బాగోకపోతే ఆగితే సెల్ఫ్ కొట్టుకోవచ్చు. సో మన బ్యాటరీ మార్చడం వల్ల బావదానికి తిప్పలు అట్లా. సో మన బ్యాటరీ అందులో వేసి అది తోస్తే స్టార్ట్ అయ్యిద్ది. ఇప్పుడు దీని సంగతి ఏంటో ఎస్ ఇండి అస్సలు ఇంజన్ ఆపనివ్వనుగా. బాబా బాబా, ఇందాక ఇక్కడ ఒక హిమాలయన్ అని పడిపోయాడు, జస్ట్ మిస్ అసలు. కొంచెం ఉంటే ఆయనకి తలకే తగిలేదు పాపం. ఇక ఇదే వైట్ హిమాలయన్, ఈ వైట్ హిమాలయనే పాపం పడిపోయాడు. బట్ ఏం కాలేదన్నమాట. ప్రజెంట్ టెంపరేచర్ ఎక్కువ ఉంది, సో ఈ టెంపరేచర్కి ఈ గ్లేషియర్స్లో ఇంకా ఎక్కువ కరిగిపోయి మంచు వాటర్ ఫ్లో పెరిగిపోతున్నట్టుంది. అంటే 2-3 అవర్స్కి ఒకసారి అసలు హాఫ్ డేకి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది వాటర్ ఫ్లో అనేది. ఇంకా 16 కిలోమీటర్స్లో షయాక్ ఉంది, సో అక్కడికి వెళ్ళాక ఏమన్నా దొరికితే తినాలి, ఫుల్ ఆకలి అవుతుంది. అండ్ వెనకాల గాలి కూడా ఎక్కింది, గాలి పంపు కొండం ఇప్పుడు మనకు ఉపయోగపడింది అన్నమాట. సో మళ్ళీ మినీ సైజ్ ఆఫ్ రోడింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. సో రోడ్డు మొత్తం ఇలానే ఉంది, నాకు తెలిసి ప్యాంగాంగ్ వరకు ఇలానే ఉండొచ్చు. అక్కడక్కడ ఈ ల్యాండ్ స్లైడ్స్ బాగా అయ్యే చోట రోడ్ అట్లా పడైపోయింది. వాటర్ చూడండి, అక్కడ రాయి ఉన్నట్టుంది, ఇలా లెగిసి పడుతుంది, అక్కడ ఇలా లెగిసి పడుతుంది. ఓ మై గాడ్, నైస్ ఆఫ్ రోడింగ్. నేనైతే ఖచ్చితంగా లే వెళ్ళంగానే కాయిల్ దొరికితే స్టార్టర్ కాయిల్ మార్చేయాలి, లేదంటే ఇబ్బంది పడలేము. ఎవ్రీ 50 కిలోమీటర్స్కి చేంజ్ చేయాలంటే బాగుంది. ఉండేది అనుకుంటా రివర్ క్రాసింగ్, బట్ తూరలేసారు ఇక్కడ పైప్స్. ఇది కొంచెం ప్రెజర్ ఎక్కువ ఉంది, ఫోర్స్గా ఉంది. ఇంకా ఎట్లాంటివి ఎన్ని వస్తాయో ఏమో. ఇక్కడ కూడా వేసారు కానీ ఇటు వాటర్ డైవర్ట్ అయిపోయినాయి. రోడ్లు ఎన్నిసార్లు వేసినా ఇక్కడ ఆగకపోతాయి, ఎందుకంటే వాటర్ ఉన్న చోట రోడ్ అస్సలు ఆగదు. సో చాలామంది అయితే వస్తున్నారు విత్ పిలియన్తో, BMW 310 GS. ఇంకొక 310 GS. ఎస్, ఏమైనా ఇలాంటి రోడ్లలో దీంతోనే స్ట్రీట్ బైక్ నాకెడ్ బైక్తోనే ఇంతగా బాగుంటే అసలు అడ్వెంచర్ బైక్తో ఒక రేంజ్ ఉంటుంది. హై స్పీడ్ అడ్వెంచర్స్ ఉండాలా అంటే హై స్పీడ్ వెహికల్స్ అయితే క్రేజీ క్రేజీ ఉంటుంది. ఏమో జారిపోతుంది. క్విడ్తో కూడా ఆఫ్ రోడింగ్ చేపిస్తున్నారు ఇక్కడ. వాటర్ క్రాసింగ్స్ అన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. బేసిక్గా నిన్న మనం వర్షి వెళ్ళాంగా, వర్షిలో కూడా ఉండాలి, బట్ అక్కడైతే బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా అవన్నీ తగ్గిపోతాయి. సో ఇక్కడే ఉన్నాయి ఫుల్గా. చా, షూలో కూడా వెళ్ళిపోయినాయి వాటర్ అంతా. ఎలాగా ఓకే ఓకే, పైకి వచ్చి పైనుంచి తడిసెళ్ళి నేను. షూ ఉందిగా మనకి తెలియాల అక్కడ ఎంత డెప్త్ ఉందో, బట్ షూలోకి వాటర్ వెళ్ళినాయి అంటే పెంట పెంట. ఇంకా సో షయోక్ అయితే వచ్చాము. షయోక్
రివర్ వ్యూ రెస్టారెంట్ బ్రేక్ఫాస్ట్ మ్యాగీ బ్రెడ్ ఆమ్లెట్ లంచ్ రిఫ్రెష్మెంట్ టీ. సో ఏదో ఒకటి తినేస్తే బెస్ట్ మేబీ. సో తినే స్టార్ట్ అయ్యాం. నాకు అన్నిటికంటే ఈ రోడ్డే కొంచెం డేంజరస్గా అనిపిస్తుంది. అసలు ఎంత స్లోప్ ఉందంటే ఇట్లా స్లోప్ ఉంది, చాలా స్లోప్ ఉంది. అంటే చాలా పెద్ద లోయలు ఉన్నాయి. అసలు ఏదన్నా పడిందంటే ఇంకా దాన్ని మా వదిలేసుకోవాలి. ఇంకా మళ్ళీ బయటికి తీసుకురావడం అనేది మర్చిపోవాలి ఆ థాట్ని. చాలా లోతుంది. ఇప్పుడు మనకు ఒక్క నిమిషం బ్యాటరీ ఆగడం కూడా చాలా ఇంపార్టెంట్. సో హిల్ టాప్ నుంచి అయితే ఇంజిన్ ఆఫ్ చేసా. బేసిక్గా గేర్లో ఇంజిన్ ఆఫ్ చేసా, మెయిన్ ఇగ్నిషన్ కూడా ఆఫ్లో పెట్టా. ఎందుకంటే బండి రన్లో ఉన్నంతసేపు ఏబిఎస్ ఆన్లో ఉంటుంది, ఇగ్నిషన్ ఆన్ చేసి ఉంటే. సో పవర్ కన్జంప్షన్ అక్కడ అయిపోతూ ఉంటుంది అన్నమాట బ్యాటరీది, అందుకే ఆపేసా. ఏబిఎస్ అంత నీట్ కాదు, ఇక్కడ రోడ్ అంతా బాగానే ఉంది. కానీ యమహా హైట్ ఉంది, దీన్ని ఆల్టిట్యూడ్ ఎంతో మెన్షన్ చేయలేదు అక్కడ. బట్ లాస్ట్ వ్యూ పాయింట్ అని చెప్పేసి అయితే ఉంది హిల్ టాప్లో. దుర్బుక్ 10 లేవ్ 120. సో రోడ్ని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇక్కడ ఇంకా. ఎందుకు ఆగినారు వీళ్ళు? సో బొలెరో ఆగిపోయింది, అందుకే ఆగారన్నమాట. కొత్త బ్రిడ్జ్ చేస్తున్నారు, సో అక్కడ ఎక్స్టెన్షన్ ఆ బ్రిడ్జ్కే అన్నమాట. కొత్త బ్రిడ్జ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ప్యారలల్గా వర్క్ జరుగుతుంది. సో రోడ్డు మొత్తం కూడా ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నారు. ఎస్ ఓవరాల్ బ్రిడ్జ్ అయింది, బట్ కింద బాటమ్ అయితే చేయాలి దానికి. జిప్సీలు అయితే ఘోరంగా ఉన్నాయి, జిప్సీలు ఫుల్ జిప్సీస్. ఎలక్ట్రిసిటీ అవే ఉన్నాయి, సివిలియన్స్ తక్కువ ఉన్నాయి. బట్ మిలిటరీ అయితే ఫుల్ జిప్సీలే, మొత్తం అంతా జిప్సీలే ఉన్నాయి. అండ్ వర్షీ సైడ్ మాత్రం షవర్లు ఎట్లయితే కనిపించినాయి, జైలు ఒక 5-6 కనిపించినాయి ఓన్లీ మిలిటరీ ఓన్లీ. మిగతా మొత్తం జిప్సీలే, జిప్సీలు వ్యాన్లు ఫుల్ తిరుగుతున్నారు అసలు. దూరంగా తిరుగుతున్నారు.